క్యాంపస్ ఇంటర్వ్యూలో ఆంధ్రా యూనివర్సిటీ రికార్డ్ సృష్టించింది. పలు సంస్థల్లో 729 మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించారు. కొందరు విద్యార్థులు భారీ వేతన ప్యాకేజీలు పొందారు. విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయం దేశంలోనే అగ్రగామి యూనివర్సిటీలో ఒకటిగా ఉంది. ఇక్కడ చాలా రకాల కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఇంజనీరింగ్, సైన్స్ రంగాల్లో అధ్యయనం, పరిశోధనకు ప్రాధాన్యతనిస్తూ కోర్సులు అందిస్తున్నారు. విద్యార్థులకు ఉపాధి లభించేలా సిలబస్ రూపొందించారు. తాజాగా కొన్ని సంస్థలు నిర్వహించిన క్యాంపస్ ఇంటర్వ్యూస్లో 729 మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించారు. కొందరు విద్యార్థులు 14.5 లక్షల రూపాయల వార్షిక వేతన ప్యాకేజీ పొందారు. నేను ఫైనల్ ఇయర్ బీటెక్ అండి, సిఎస్ఈ బ్రాంచ్. చాలా హ్యాపీ అండి. ఇన్నో మైన్స్లో ప్లేస్మెంట్ వచ్చింది హైదరాబాద్లో. బేస్ క్యాంపస్ అక్కడే మాది. జూలైలో జాయినింగ్ ఆర్డర్ వచ్చింది. బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఫైనల్ ఇయర్. ఇప్పుడు నాకు ఇన్నో మైన్స్లోనే ప్లేస్మెంట్ వచ్చింది. ఎవరైతే ప్లేస్మెంట్ ట్రై చేశారో అందరికీ ప్లేస్మెంట్ వచ్చేసింది. మా సెక్షన్, మా క్లాస్ వర్క్ అయితే మా క్లాస్ హైయెస్ట్ 14 లాక్ ప్యాకేజ్ వచ్చింది. 10 అలాగే మంచి ప్యాకేజెస్ వచ్చాయి అందరికి. ఆంధ్ర యూనివర్సిటీలో ఫైనల్ ఇయర్ బీటెక్ చేస్తున్నాను ఇంజనీరింగ్ కాలేజ్. యాక్చువల్లీ ఫినామ్ పీపుల్ అని హైదరాబాద్ బెస్ట్ కంపెనీలో ప్లేస్ అయ్యాను విత్ గుడ్ ప్యాకేజ్. సో ఐమ్ రియల్లీ హ్యాపీ, చాలా హ్యాపీ ఫీల్. యా, ప్యాకేజ్ అరౌండ్ 10 లక్షలు వచ్చింది. ఉత్పాదక రంగంలోని పలు పరిశ్రమల్లో ఉద్యోగాలకు ఏయూ విద్యార్థులు ఎంపికయ్యారు. 11 మంది విద్యార్థులు ఎల్ఎన్టీలో ఉద్యోగం సాధించారు. నేను 4th ఇయర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆంధ్ర యూనివర్సిటీలోనే. నాకు ఎన్సీఆర్ కార్పొరేషన్లో 12+2 లాక్స్ ప్యాకేజ్, 14 లాక్స్ ప్యాకేజ్ వచ్చింది. టోటల్ ఆన్ క్యాంపస్, ఆఫ్ క్యాంపస్ కలుపుకొని నా దగ్గర 7 ఆఫర్స్ ఉన్నాయి. అందులో పర్క్స్, బెనిఫిట్స్, శాలరీ అన్ని కంపేర్ చేసుకున్న తర్వాత ఎన్సీఆర్ కార్పొరేషన్ బెటర్ అనిపించి తీసుకున్నాను. నేను ఎన్సీఆర్లో సెలెక్ట్ అయ్యాను. అది 14 లాక్స్ ప్యాకేజ్ చెప్పారు. ఒక్కొక్క కంపెనీ వస్తూ ఉండగా మేము ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నాము. నాకైతే ఎన్సీఆర్ అనేది హైయెస్ట్ ప్యాకేజ్ నాకు వచ్చింది. 3 కంపెనీ సెలెక్ట్ అయ్యాను. ఇది నాకు బెస్ట్ అనిపించి ఇందులోకి వెళ్ళాను. క్యాంపస్ ఇంటర్వ్యూలో ఎక్కువ మంది ఇంజనీరింగ్ విద్యార్థులు ఉద్యోగాలు పొందారు. మొత్తం 900 మంది విద్యార్థుల్లో 729 మంది ఉద్యోగాలు సంపాదించారు. 100 మంది విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్యకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. మరో 50 మంది విద్యార్థులు స్టార్టప్లు ఏర్పాటు చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. అలాంటి విద్యార్థుల కోసం క్యాంపస్లో ఇంక్యుబేషన్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్టు ఏయూవీసీ ప్రొఫెసర్ పీజీడివి ప్రసాద్ రెడ్డి తెలిపారు. ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు వారు ఆశయం ఏంటంటే, ఒక స్టూడెంట్ ఒక క్యాంపస్కి వచ్చినప్పుడు క్యాంపస్లో విద్యతో పాటుగా అతనికి ఉద్యోగం అన్నా లభించాలి, లేదంటే కనుక ఉద్యోగం ఇచ్చే స్థాయికి ఎదగాలి అనేటువంటి ఒక ఆశయంతో వారు దిశానిర్దేశం అనేది అందరికీ కూడా వైస్ ఛాన్సలర్స్కి చేయడం జరిగింది. అదే నేపథ్యంలో మేము క్యాంపస్లో లాస్ట్ 2 ఇయర్స్ బట్టి కరోనా ఉన్నా సరే కరోనా నేపథ్యంలో కూడా ఆన్లైన్లో కావాల్సినటువంటి రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా స్టూడెంట్స్కి ఇవ్వడం జరిగింది. ఇది ఓన్లీ జస్ట్ బిగినింగ్. ఈ ఇయర్ మాకు రిజల్ట్స్ చాలా బాగా వచ్చాయి. బట్ నెక్స్ట్ ఇయర్ నుంచి ఇంకా దీన్ని మేము పైకి తీసుకెళ్తాం. ఎందుకంటే క్యాంపస్లోనే ఇన్ఫ్యాక్ట్ స్టార్టప్ సెల్స్, తర్వాత ఇంక్యుబేషన్ సెల్స్ కూడా ఆల్రెడీ స్టార్ట్ చేస్తున్నాము. తమ పిల్లలకు ఉద్యోగాలు రావడంపై తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.